హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్కీ ఛానల్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని మీరు ట్యాప్ చేసినట్లయితే మీకు వెంటనే నోటిఫికేషన్ అప్డేట్స్ వస్తాయి. జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్. ఓకే, 2018-2019 సంవత్సరానికి కను డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు కౌన్సిలింగ్ తేదీలు. ఓకే, డిప్లొమా కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అండ్ సీడ్ టెక్నాలజీ, అలాగే 3 సంవత్సరాల అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్. ఈ కోర్సెస్కి మనకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకున్నారు. అలాగే ఫస్ట్ కౌన్సిలింగ్ కూడా మనకు జరిగింది. కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ఓకే, కౌన్సిలింగ్ జరిగే స్థలము యూనివర్సిటీ ఆడిటోరియం, రాజేంద్రనగర్, హైదరాబాద్. ఓకే, ఎవరైతే డిప్లొమా చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకుని ఉన్నారో అప్లికేషన్స్, వాళ్ళు మాత్రమే ఈ కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ. ఓకే, కౌన్సిలింగ్ డేట్స్ చూసుకున్నట్లయితే 24/7/2018 మంగళవారం మార్నింగ్ 10 AM ఓపెన్ కాంపిటీషన్. ఓపెన్ కాంపిటీషన్ అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా అటెండ్ అవ్వచ్చు, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. ఓకే, గ్రేడ్ పాయింట్స్ జీపీఏ 10-9.3 వరకు మాత్రమే. అలాగే 25/7/2018 బుధవారం మార్నింగ్ 10 AM ఇది కూడా ఓపెన్ కాంపిటీషన్, 9.2-8.3 వరకు జీపీఏ. ఓకే, 10th క్లాస్ జీపీఏ 8.3, 9.2-8.3 25th చూడాలి. అలాగే 26 చూసుకున్నట్లయితే ఇక్కడ కమ్యూనిటీ వైజ్ జరుగుతుంది. ఇంకా ఓపెన్ కాంపిటీషన్లో ఓపెన్ కాంపిటీషన్ సీట్స్ మాత్రమే ఉంటాయి. ఈ కేటగిరీ వైజ్ సీట్స్ డిఫరెంట్గా ఉంటాయి, వీటికి ఓన్లీ ఈ కేటగిరీ వైజ్ మాత్రమే ఫిల్ అవుతాయి. ఓకే, 26/7/2018 చూసుకున్నట్లయితే గురువారం మార్నింగ్ 10 AM బీసీసీ 10.0-5.0 జీపీఏ వరకు, 10:30 AM బీసీడీ వాళ్ళకి 10.0-8.0 జీపీఏ వాళ్ళకు, ఆఫ్టర్నూన్ 2 PM బీసీఈ 10-5.0, బీసీఏ వాళ్ళకి 10-5.0, బీసీబీ వాళ్ళకి 10-7.8. ఓకే, మీ జీపీఏ చూసుకొని, మీ కేటగిరీ చూసుకొని, మీ టైంలో ఆ డేట్లో మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కౌన్సిలింగ్కి. అయితే 27/7/2018 చూసుకున్నట్లయితే శుక్రవారం మార్నింగ్ 10 AM ఎస్సీ 10.0-8.0 జీపీఏ వరకు, అలాగే ఆఫ్టర్నూన్ 2 PM ఎస్టీకి 10-8.2 జీపీఏ వరకు. ఇది కౌన్సిలింగ్ షెడ్యూల్. ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ మీరు డేట్, టైం, మీ జీపీఏ చూసుకుని యూనివర్సిటీ ఆడిటోరియం, రాజేంద్రనగర్, హైదరాబాద్లో మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే యూనివర్సిటీ పాలిటెక్నిక్ అయితే మీరు 5,500 పే చేయాల్సి ఉంటుంది. ఇది మీరు కౌన్సిలింగ్ అయిపోయిందంటే మీకు సీట్ అలాట్మెంట్ అవ్వగానే మీరు అక్కడ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా హాస్టల్ డిపాజిట్, మెస్ డిపాజిట్, రూమ్ రెంట్, ఎస్టాబ్లిష్మెంట్స్ ఛార్జెస్ అవి మాత్రం ఇంకా సపరేట్గా ఉంటాయి. అలాగే ప్రైవేట్ పాలిటెక్నిక్ అయితే 16,000 పే చేయాలి. ఓకే, హాస్టల్ డిపాజిట్, మెస్ ఛార్జెస్ మీకు అదనంగా ఉంటాయి. ఓకే, అభ్యర్థులు వెళ్ళే వాళ్ళు ఏమేమి తీసుకెళ్ళాలి, సర్టిఫికేట్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు జిరాక్స్ కాపీ సెట్స్. ఓకే, ఎస్ఎస్సి మార్క్స్ మేమో, స్టడీ సర్టిఫికేట్స్. ఓకే, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ సోషల్ స్టడీస్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, అలాగే నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ ఫామ్ 1, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇవి మీరు తీసుకెళ్లాల్సినవి. ఇక్కడ సూచనలు ఇచ్చారు, జీపీఏ ప్రకారం మాత్రమే నిర్దేశించిన డేట్స్లో మాత్రమే మీరు ఈ కౌన్సిలింగ్ అనుమతించబడుతుంది. ఓకే, ఏ డేట్ ఏ కౌన్సిలింగ్, ఏ జీపీఏ ఉందో మీరు చూసుకుని ఆ డేట్లోనే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓపెన్ కాంపిటీషన్ అనగా ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్టీ. ఓకే, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు రిజర్వ్ చేయబడిన సీట్లను వారికి నిర్దేశించబడిన తేదీల్లో మాత్రమే మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయబడతాయి. ఓకే, ఈ క్యాష్ బేస్డ్ సీట్స్ మాత్రం అవి మాత్రం మీకు ఆ డేట్స్లో మాత్రమే మీకు అవైలబుల్గా ఉంటాయి. మీరు ఓపెన్ కాంపిటీషన్లో అటెండ్ అయినా సరే మీరు మీ కేటగిరీ వైజ్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు, ఇన్ కేస్ మీకు ఛాన్సెస్ ఉన్నట్లయితే మీ జీపీఏ బేస్ చేసుకుని. ఓకే, ఫామ్ 1 సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అంటే 4 ఇయర్స్ మీరు గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి. ఒకవేళ ఎవరైనా కళాశాల ఆల్రెడీ అడ్మిషన్ పొందినట్లయితే మీరు కాలేజ్ నుంచి కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకురావాలి. ఓకే, కస్టోడియన్ సర్టిఫికేట్ ఇస్తే మీకు సర్టిఫికేట్స్ మా కాలేజీలో ఉన్నాయన్నట్టు ప్రూఫ్ కోసం ఇది. ఓకే, అలాగే మీరు 2000 ఒకవేళ కౌన్సిలింగ్ రద్దు చేసుకుని అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే 2000 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీఎస్టీ బీపీహెచ్ అయితే మాత్రం 1,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ లేట్ ఈవినింగ్ వరకు కౌన్సిలింగ్ జరగవచ్చు, సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఈవినింగ్ ఏ టైం అయినా సరే. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇక్కడే మీకు పరిశీలిస్తారు, సో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ జిరాక్స్ కాపీస్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, కౌన్సిలింగ్కి 1 గంట ముందు మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అండ్ అలాగే మొదటి కౌన్సిలింగ్ హాజరై సీట్ రాని వారు కూడా 2వ కౌన్సిలింగ్ హాజరు కావచ్చు, మెరిట్ ప్రాతిపదికన వర్ణింపబడినారు. మొదటి కౌన్సిలింగ్ హాజరు కాని వారు కూడా 2వ కౌన్సిలింగ్కి హాజరవచ్చు అనమాట. ఓకే, ఆల్రెడీ 1st కౌన్సిలింగ్ అయ్యి చేంజెస్ ఏమైనా చేసుకునే వాళ్ళు కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే, మీ జీపీఏ బేస్ చేసుకుని మొదటి కౌన్సిలింగ్ హాజరై సీటు లభించిన వారు సీటు మార్పు కొరకు కానీ పాలిటెక్నిక్ మార్పు అన్నప్పుడు కూడా స్లైడింగ్ ఆప్షన్స్ 2వ కౌన్సిలింగ్ రావచ్చు. ఓకే, మెరిట్ ప్రాతిపదికన పరిగణించబడి
ఓకే. స్లైడింగ్స్ కూడా మీరు చేసుకోవచ్చు, మెరిట్ బేస్ చేసుకుని మాత్రమే అది జరుగుతుంది. ఓకే, మీకు ఖాళీగా ఉన్న సీట్స్ వేరే వాళ్ళు చూసుకున్నట్లయితే విశ్వవిద్యాలయం పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లో నాగర్ కర్నూలు 0, జగిత్యాల 0, నల్గొండ 0, నెల్లూరు. ఓకే, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఖమ్మం 3 ఉన్నాయి. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ సిద్దిపేట 7, వరంగల్ 7, మెదక్ 1 ఉంది. అలాగే సంగారెడ్డి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ బాలరుక్ మాత్రమే ఇది 6. అలా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ జమ్మికుంట కరీంనగర్ బాలరుకి 10 సీట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కామారెడ్డి బాలరుకి మాత్రమే 2 సీట్లు. ఇది గవర్నమెంట్ అగ్రికల్చర్ వేకెన్సీ సీట్స్. అలాగే తెలుగు మీడియం మాత్రమే సీడ్ టెక్నాలజీ పాలిటెక్నిక్ రుద్రూర్ నిజామాబాద్ కో ఎడ్యుకేషన్, ఇది 13 సీట్స్ ఉన్నాయి. ఓకే, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ 3 ఇయర్స్ ఏ కోర్స్ ఉందో అదైతే మీకు సీట్స్ నీళ్ళు అనమాట, లేవు. నెక్స్ట్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ చూసుకున్నట్లయితే వ్యవసాయ పాలిటెక్నిక్లో డాక్టర్ డి రామానాయుడు విజ్ఞాన జ్యోతి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ తుని మెదక్, ఇది తునికి మెదక్లో 13 ఉన్నాయి. సాగర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ రంగారెడ్డి 6 ఉన్నాయి. శివకేశవ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ నారాయణ్ కేట్ సంగారెడ్డి 14 ఉన్నాయి. రత్నపురి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ సంగారెడ్డి 13 ఉన్నాయి. మదర్ థెరెసా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ సత్తుపల్లి ఖమ్మం 11 ఉన్నాయి. ఓకే, బడేకోటయ్య మెమోరియల్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ పోలేనిగూడెం సూర్యాపేట, ఇవి 9 సీట్స్ ఉన్నాయి. శ్రీ మాధవన్ జి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అశ్వరావుపేట కొత్తగూడెం 12 ఉన్నాయి. ఏకలవ్య పాలిటెక్నిక్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ కింగుర్తి కరాబాద్ బాలరుక్ మాత్రమే ఇది, ఇక్కడ 35 సీట్స్ ఉన్నాయి. ఇవి వ్యవసాయ పాలిటెక్నిక్ ప్రైవేట్ కాలేజెస్ సీట్స్ వివరాలు, ప్రజెంట్ వేకెన్సీ ఉన్నాయి. అలాగే తెలుగు మీడియం విత్తన సాంకేతిక పరిజ్ఞ సీడ్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే డాక్టర్ డి రామానాయుడు సీడ్ టెక్నాలజీ పాలిటెక్నిక్ తునికి మెదక్లో 15 సీట్స్ ఉన్నాయి ప్రైవేట్ కాలేజ్. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ అంటే డాక్టర్ డి రామన్ పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ తునికి మెదక్ 11 ఉన్నాయి. రత్నపురి పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ త్రిక్లన్పూర్ సంగారెడ్డి 5 ఉన్నాయి. మదర్ థెరెసా పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సత్తుపల్లి ఖమ్మం 7 సీట్స్ ఉన్నాయి. ఇవి ప్రైవేట్ కాలేజ్ వేకెన్సీ డీటెయిల్స్. ఓకే, డీటెయిల్స్ చూసుకొని మీరు మీ కౌన్సిలింగ్ డేట్స్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.